ఈరోజు ఇబ్రహీంపట్నం ఆరేకట్టిక సంఘం నియోజకవర్గ స్థాయి మీటింగ్ విస్తృత స్థాయి సమావేశం జరిగినది. విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ కమిటీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోబడినారు. ఈ ఆరేకట్టిక సంఘం ఏదైతే బలోపేతం కావడానికి నా మీద మా కుల పెద్దల నుంచిన ఈ బాధ్యతను నిర్వహిస్తూ భవిష్యత్ కార్యక్రమంలో రాష్ట్రంలో మా కుల సంఘానికి న్యాయం చేసి చేకూరేటట్టుగా నేను పనిచేస్తానని మరియు మేము రాష్ట్ర ప్రభుత్వంలో మా కులానికి తక్కువ ఉన్నది. ఎంబీసీలో ఏదైతే జరిగే కార్యక్రమంలో మాకు గుర్తింపు లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ కుల సంఘాన్ని బలోపేతం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణలో మేము మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎక్సైజ్ ఆబ్కారీ వ్యవస్థ ఉందో ఆబ్కారీ వ్యవస్థలో మాకు తాత ముత్తాతల పూర్వీకుల నుంచి మాకు సారాయి బట్టీలు ఉండే అవి వేరే కాకుండా ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చింది. మేము మా వృత్తిని నమ్ముకొని ఏదైతే సారా మరియు మటన్ షాపు రెండే మా జీవనోపాధి. ఈ జీవనోపాధి కార్యక్రమంలో మేము దినదిన సారాయి మర్చిపోయి ప్రస్తుతం మటన్ షాపులే నడుపుతున్నాము. అయితే ప్రభుత్వం మా యొక్క డిమాండ్ ఏంటంటే మీదైతే ఎక్సైజ్ శాఖలో మాకు పర్సంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ కమిటీ ద్వారా తెలుస్తున్నాం. ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో మాకు బీసీలో డి ఉంది. డి నుంచి ఏ కావడానికి మా కుల పెద్దలందరూ కలిసి రాష్ట్ర స్థాయిలో పెద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి మేము మా యొక్క డిమాండ్ను వర్ణిస్తూ ఇచ్చిన అవకాశం ఇచ్చే అరకట్కల ఐక్యత అరకట్కల ఐక్యత అరకట్కల ఐక్యత ఆరేకట్టికల ఐక్యత చాటాలని అన్ని మండలాల్లో అధ్యక్షులు వేసుకుంటూ పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకుంటూ అలాగే 4 మున్సిపాలిటీలు కూడా కమిటీలు పూర్తి స్థాయిలో వేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గం స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఇంతకుముందే దండెట్టిక రవి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే వాస్తవానికి రాష్ట్రంలో పేదలకు పూర్తి స్థాయిలో దళిద్రానికి దగ్గర ఎవరున్నారా అంటే అది ఆరేకట్టికలే ఉన్నారని కూడా ఈ సందర్భంగా మా వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం, చూసినాం కూడా. అయితే గవర్నమెంట్ అన్ని కులాలకు గవర్నమెంట్ నుంచి అన్ని ఉపాధులు దొరుకుతూ ఉన్నాయి, కానీ ఆరేకట్టికలకు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి చేయలేదు. కేసీఆర్ గారు మొన్ననే ఒక ప్రకటన చేశారు, ఆరేకట్టికలు కూడా కొంతమంది ఉన్నారు, వారి స్థితిగతులు కూడా మాకు తెలుసు. పూర్తి స్థాయిలో విదేశాలకు మాంసము సప్లై చేసినట్టుగా వారిని తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు. అదే మాట మీద కేసీఆర్ గారు ఉంటారని ఆ నమ్మకంతో ఉన్నాం. మళ్ళీ మొన్న సారకు సంబంధం లేనటువంటి కులాలు కొన్ని ఇచ్చినా మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. మేము కూడా మా తాత ముత్తాతలు కూడా సార వల్లనే మమ్మల్ని జాదీరు కాబట్టి ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్లో వాటా కావాలని మీరు ఎవరికైనా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఎక్సైజ్లో మాకు 15% మాకు వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నేను తెలియజేస్తాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలతో పాటు చింతపల్లి మండలం కలుపుకొని ఈ కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ప్రెసిడెంట్ రవి గారిని అందరూ ఎన్నుకున్నారు. ప్రధానంగా వృత్తులు మొత్తం రాష్ట్రంలో కూలిపోయినాయి, ఆ వృత్తులకు ఉపాధి లేదు. క్రమక్రమంగా ఆరేగట్టక వృత్తి కూడా కూలిపోతుంది కాబట్టి వృత్తులను కాపాడాల్సిన బాధ్యత అన్నిటిపైన కాబట్టి ఆరేకట్టికల వృత్తితో పాటు అన్ని వృత్తులతో ఎట్లా కూలిపోయినా ఇది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వృత్తిని రక్షించాలని చెప్పి వృత్తికి ఉపాధి కల్పించాలని, ఆ ఉపాధి ద్వారా విద్యా వైద్యం కూడు విద్యా వైద్యం అన్నీ అందాలని చెప్పి